ఈ వీడియోలో నెట్వర్క్ ఎనాలిసిస్ సబ్జెక్టులోని నోడ్ వోల్టేజ్ ఎనాలిసిస్ మీద ఒక ప్రాబ్లం చూద్దామండి. ఫర్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ ఫైండ్ ద వోల్టేజ్ విఏబీ యూజింగ్ నోడ్ వోల్టేజ్ ఎనాలిసిస్. ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చారు, ఏం ఫైండ్అవుట్ చేయాలి, విఏబీ ఫైండ్అవుట్ చేయాలి యూజింగ్ నోడ్ వోల్టేజ్ ఎనాలిసిస్. అంటే మనం ఏం అప్లై చేయాలి, కేసీఎల్ అప్లై చేయాలి, కిర్చాఫ్స్ కరెంట్లా అప్లై చేయాలి. కిర్చాఫ్స్ కరెంట్లా అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ కరెంట్స్. మనం ఇక్కడ సర్క్యూట్ ఇలా ఇచ్చేసి మనం ఫైండ్అవుట్ చేయమంటున్నారు విఏబీ నోడ్ వోల్టేజ్ అప్లై చేయాలి. బట్ ఇక్కడ ఎటు ఇన్కమింగ్ కరెంట్, ఎటు అవుట్ గోయింగ్ కరెంట్, ఎటు ఎక్కడ నోడ్ ఉంది, ఇదేమీ లేదు. అప్పుడు ఏం చేయాలంటే సర్క్యూట్ని మళ్ళీ మీరు డ్రా చేసుకోవాలి. అంటే కరెంట్స్ అనేవి ఇన్కమింగ్ కరెంట్స్, అవుట్ గోయింగ్ కరెంట్స్ అవన్నీ కూడా మీరు ఎస్యూమ్ చేసుకోవాలి. అంటే సర్క్యూట్ని రీడ్రా చేయాలి. ఓకే, సర్క్యూట్ని ఇలా రీడ్రా చేయాలండి. ఓకే, ఇక్కడ నేను కేసీఎల్ అప్లై చేయాలి కదా, ఇక్కడ నేను నోడ్ ఏ అని తీసుకున్నాను, నెక్స్ట్ నోడ్ బి, దట్ ఈస్ ద రిఫరెన్స్ నోడ్. విబి ఈక్వల్ టు ఏమైంది, 0 అయింది. నెక్స్ట్ అస్యూమింగ్ ఆల్ కరెంట్స్ లీవింగ్ అవుట్ ఆఫ్ ద నోడ్. అన్ని మనకి మెన్షన్ చేస్తే, ఇచ్చిన ప్రాబ్లమ్ని మెన్షన్ చేస్తే అవే కన్సిడర్ చేయాలి. బట్ అలా ఏమీ ఇవ్వకపోతే మీరు అస్యూమ్ చేసుకోవాలండి ఇది నోడ్ ఏ. అప్లై కేసీఎల్ అంటే కిర్చాఫ్స్ కరెంట్లా ఎట్ నోడ్ ఏ. ఓకే, నోడ్ ఏ ఉంది, I1 అన్ని అవుట్ గోయింగ్ కరెంట్సే కదా, I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్ టు 0. ఈక్వల్ టు ఫామ్ ఏంటి, V/R. ఈ ఫామ్లో రాసుకోవాలి. ఇప్పుడు I1 ఈక్వల్ టు ఏం రాస్తామంటే, ఇది కదా అవుట్ గోయింగ్ కరెంట్, VA మైనస్ ఇక్కడ ఉన్న వోల్టేజ్ బై 5 ఓమ్స్ రాయాలి. VA మైనస్ 100 విత్ యాంగిల్ 45 డిగ్రీస్ బై 5 ప్లస్ I2. I2 అంటే ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ కదా. I2 అంటే VA బై 5 ప్లస్ J20 ప్లస్ I3 అంటే E2 ఫ్లో అయ్యే కరెంట్ VA బై 20 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు నేను స్ప్లిట్ చేస్తున్నాను, VA బై 5 మైనస్ 100 విత్ యాంగిల్ 45 డిగ్రీస్ బై 5 ప్లస్ VA బై 5 ప్లస్ J20 ప్లస్ VA బై 20 ఈక్వల్ టు 0. ఇక్కడ VA 3 టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ 3 టర్మ్స్లో నుంచి VAని కామన్ తీయండి. VAని కామన్ తీస్తే ఏముంది, 1/5. నెక్స్ట్ ఈ టర్మ్ కదా VA టర్మ్, ప్లస్ 1/5 ప్లస్ J20 ప్లస్ 1/20 ఈక్వల్ టు, ఈ వోల్టేజ్ ఉన్నది నేను రైట్ సైడ్ తీసుకెళ్తున్నాను, ఇక్కడ మైనస్ ఉంది కదండి, ఇటు వచ్చేప్పటికి ప్లస్ అవుతుంది. 100 విత్ యాంగిల్ 45 డిగ్రీస్ బై 5, దట్ ఈజ్ VA ఆఫ్ 1/5 ప్లస్ 1/5 ప్లస్ J20 ప్లస్ 1/20 ఈక్వల్ టు ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 20 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. ఈక్వల్ ఏం రాయొచ్చు మనం, 20 విత్ యాంగిల్ 45 డిగ్రీస్. దాని నుంచి నాకు విఏ ఈక్వల్ ఏం రాయొచ్చు, విఏ కావాలి కాబట్టి విఏని ఇటు ఉంచేసి ఈ టర్మ్ మొత్తాన్ని ఇటు ఆర్హెచ్ఎస్ వైపు అంటే రైట్ హ్యాండ్ సైడ్ తీసుకువెళ్తే ఇటు వెళ్ళేప్పటికి ఏమవుతుంది, బై అవుతుంది. అంటే 20 విత్ యాంగిల్ 45 డిగ్రీస్ బై 1/5 ప్లస్ 1/20 ప్లస్ 1/5 ప్లస్ J20. ఓకే, 20 విత్ యాంగిల్ 45 డిగ్రీస్ బై 1/5 అంటే 0.2 ప్లస్ 1/20 అంటే 0.05 ప్లస్ 1/5 ప్లస్ J20. ఓకే, దీని ఎలా రాయొచ్చు, 20 విత్ యాంగిల్ 45 డిగ్రీస్ బై, ఈ రెండు యాడ్ చేయండి. ఓకే, 0.05 ప్లస్ 0.2 అంటే ఎంత అవుతుంది, 0.25 ప్లస్ 1/5 ప్లస్ J20. 20 విత్ యాంగిల్ 45 డిగ్రీస్ బై ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే 5 ప్లస్ J20 బై 0.25 ఇంటూ 5 ప్లస్ J20 ప్లస్ 1. ఓకే, 20 విత్ యాంగిల్ 45 డిగ్రీస్ బై
0.25 into 5 వేస్తే ఎంత వస్తుందండి, 1.25 ప్లస్ 0.25 into J 20 చేస్తే మీకు వచ్చింది J 5 + 1, దెన్ 20 with angle 45 degrees by 1 + 1.25 అంటే 1.25 + 1 అంటే 2.25 + J 5, ఇక్కడ బై వేయలేదండి, బై 5 + J 20 అంటే ఇక్కడ ఎంత ఉంది, 5 + J 20 ఉంది. ఓకే, 20 with angle 45 degrees ప్లస్ J 20 పైకి పంపిస్తున్నాను అంటే ఏమవుతుంది, ఇంటూ 5 + J 20 అవుతుంది, బై డినామినేటర్లో ఉన్నది 2.25 + J 5. ఓకే, 20 with angle 45 degrees ఇంటూ ఈ 5 + J 20 కూడా, ఈ 5 + J 20 అనేది రెక్టాంగులర్ ఫామ్లో ఉంది కదండి, దీన్ని పోలార్ ఫామ్లోకి మార్చండి. పోలార్ ఫామ్లోకి మారిస్తే వచ్చిన వాల్యూ 20.61 with angle 75.96 degrees బై డినామినేటర్లో ఉన్న వాల్యూ కూడా ఇది రెక్టాంగులర్ ఫామ్లో ఉంది, దీన్ని కూడా పోలార్ ఫామ్లోకి మారిస్తే వచ్చిన వాల్యూ 5.483 with angle 65.77. ఇప్పుడు ఏంటంటే ఈ 20.61 మల్టిప్లై చేయండి, 20.61 మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ 412.2. ఈ రెండింటిని యాడ్ చేయాలండి, ఇలా ఇంటూ ఉన్నప్పుడు యాంగిల్స్ని యాడ్ చేయాలి, 45 + angle 75.96 యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ మీకు 120.9 degrees వచ్చిందండి యాంగిల్, డివైడెడ్ బై మీకు డినామినేటర్లో ఉన్నది 5.483 with angle 65.77. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ 412.2 డివైడెడ్ బై 5.483 డివైడ్ చేయండి, డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూ 75.17. ఈ యాంగిల్ పైకి వెళ్ళేప్పటికి ఏమవుతుందంటే మైనస్ అవుతుంది, అంటే 120.9 - 65.77 వేయాలి, మైనస్ చేస్తే వచ్చిన వాల్యూ 55.13 degrees వచ్చిందండి. ఇది మీకు విఏ. ఓకే, విఏ ఈక్వల్ టు 75.17 with angle 55.13 degrees. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ద వోల్టేజ్ విఏబీ ఈక్వల్ టు విఏ మైనస్ విబీ. విఏ ఎంత వచ్చిందండి మనకి, 75.17 with angle 55.13, మైనస్ విబీ అంటే రిఫరెన్స్ నోడ్గా తీసుకున్నాం కదా, అంటే ఈక్వల్ టు ఎంత, 0. అప్పుడు ఎంత అవుతుంది, విఏబీ వోల్టేజ్ 75.17 with angle 55.13 degrees. ఓకే, ఇది మీకు విఏబీ. మనకి ఇచ్చిన సర్క్యూట్లో కరెంటు డైరెక్షన్స్ అన్నీ ఇచ్చేస్తే ప్రాబ్లం ఏం లేదండి, అలా ఇవ్వకపోతే మనం ఎజ్యూమ్ చేసుకోవాలి. ఈ వీడియో అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.